పట్టాభి గారు, పట్టాభి గారు ఏ రోజైనా నీ గవర్నమెంట్ మీద వైఫల్యాల గురించి ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడే, ఆయన ఈ రోజే మాట్లాడటం కాదు, ఆయన ఎప్పటి నుంచో మీ వైఫల్యాలను ఎండగట్టడానికి పట్టాభి గారు ఒక నిజంగా చెప్పాలంటే ఒక అస్త్రం. ఆయన ప్రతిది కూడా చాలా కూలంకషంగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు చేసిన ప్రతి అరాచకాన్ని చెప్తున్నారని చెప్పి అతని మీద ఇదే రోజు దాడి చేయించడం అంటే నీ తాలూకు రాజకీయ కుతంత్రాలకు ప్రజలకు తెలియంది మాత్రం కాదు, ప్రజలందరూ తెలుసుకోలేకపోతున్నారేమో అనుకోవడం మాత్రం చాలా అవివేకం. అక్కడ నాకు అర్థం కాని కూడా ఏంటంటేనండి, అచ్చయ్య నాయుడు గారు అసలు ఏమీ మాట్లాడలేదు. ఆయన మీద 307 దగ్గర నుంచి ఇంచుమించు ఒక 10 కేసులు పెట్టుంటారు, 10 సెక్షన్లు వేస్తుంటారు అక్కడ పోలీసులు అందరూ కూడా వేసి అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈయనేమో నిమ్మాడెళ్తాడు అంట. విజయసాయి రెడ్డి గారికి ఒక మాట అడుగుతున్నాను నేను, విజయసాయి రెడ్డి గారు మీరు నిమ్మాడెళ్ళాలి, మీ తాలూకా వాళ్ళని ఎవరినో పరామర్శించుకోవాలి ఏదో అనుకుంటే గనుక మీరు వస్తానంటే అచ్చయ్య నాయుడు గారా వస్తున్నాడయ్యా వదిలేయండి అని అంటారయ్యా. మీరు అచ్చయ్య నాయుడు గారు ఉండగా నిమ్మాటలో అడుగు పెట్టలేము కాబట్టి అచ్చయ్య నాయుడు గారిని అరెస్ట్ చేయించారా? అచ్చయ్య నాయుడు గారు అంటే అంత భయమా మీకు? అంటే ఒక నాకు ఇంకొక విషయం, నాకు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా సీఎం గారు కూడా చెప్పాలి, ఒక పక్కన మీ తాలూకు అరాచకాలకి చంపేస్తున్నారు, అభ్యర్థుల్ని చంపేస్తున్నారు, అభ్యర్థుల్ని కిడ్నాప్లు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా బెదిరిస్తున్నారు. వీళ్ళు ఎవరిని కూడా పరామర్శించడానికి కానీ వాళ్ళ గురించి ఒక మాట చెప్పడానికి కానీ ముందుకు రాని ఈ ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఈరోజు నిమ్మాడలో మీ అభ్యర్థికి ఏం జరిగిపోయిందని వెళ్ళి పరామర్శిస్తున్నావు, పార్లమెంట్ కూడా వదిలేసి. అంటే మీకు పార్లమెంట్ లో బడ్జెట్ సంబంధించిన విషయాలు అడగాలన్న దాని మీద కన్నా ఇక్కడ రాజకీయం చేయాలన్న కాన్సెప్ట్ ఎక్కువగా ఉందన్న సంగతి ఇక్కడ అర్థం అవట్లేదా ప్రజలందరికీను? ఏమండి ఎంతమందిని అరెస్ట్ చేశారండి మీరు ఈరోజు? అప్పుడు అచ్చయ్య నాయుడు గారిని తిన్నగా సుమారుగా తీసుకొచ్చి దగ్గర దగ్గర 70 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు, ఏదో ఒక లెటర్ ఇచ్చారని పాపానికి. కొల్లు రవీంద్ర గారు చీమకు కూడా హాని చేయని మనిషి ఆయన, అటువంటి ఆయన మీద హత్యానేరం మోపి ఆయన సుమారుగా 50 రోజులు జైల్లో పెట్టారు. బీటెక్ రవి గారు ఆయన అయితే 2018లో ఏదో ఒక కేసు 307 కేసు ఉంటే 3 సంవత్సరాల నుంచి పులివెందుల్లోనూ ఉన్నప్పటికీ కూడా ఒకటే ఒక రకంగా బెదిరించాలనే కాన్సెప్ట్ తో పులివెందుల్లో ఉన్న మనిషి చెన్నై వెళ్ళిన తర్వాత చెన్నై పోలీసుల చేత అరెస్ట్ చేయించి బీభత్సం సృష్టించి ఆయన కూడా జైల్లో పెట్టించారు. నిన్నగాక మొన్న ప్రణవ్ మా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిని ఆఖరికి మీ మీద రేప్ కేసు, రేప్ అటెంప్ట్ జరిగింది అన్న ఒకే ఒక అంటే మిమ్మల్ని ముట్టడించడానికి వస్తే మీ మీద రేప్ జరిగిందన్నట్టుగా రేప్ కేసు వాళ్ళ మీద పెట్టి సుమారుగా 1 వారం రోజులు జైల్లో పెట్టి అనవసరమైన డౌట్లు ప్రజలకి క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తైతేనండి పోలీసులు, నాకు అర్థం కాదు ఏంటంటే పోలీస్ కాకి చొక్కా ఎవరైనా వేసుకున్నారంటే అది హోమ్ గార్డ్ వేసుకున్నారు. ఈవెన్ ఒక హోమ్ గార్డ్ వేసుకున్న హోమ్ గార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కాకి చొక్క ఒంటి మీద ఉన్నాడంటే లేచి నిలబడే సంస్కృతి అండి మన ఆంధ్రప్రదేశ్ కానీ మన భారతీయ సంస్కృతి కానీ. పోలీస్ వ్యవస్థకి అంత గౌరవం ఉంది, కాకి చొక్కాకి అంత గౌరవం ఉంది. ఒక నీతికి, నిజాయితీకి, క్రమశిక్షణకి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలుగా కాకి చొక్కాని పోలీసుల్ని చూసుకుంటారు. మీరు ఐపీఎస్ ట్రైనింగ్స్ అయ్యి ఐపీఎస్లుగా పేరుంది, కష్టపడి చదువుకొని ఒక ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలకి సేవ చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ల కింద మీరు అవతారం మీకు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీరు ఎందుకు ఇంతలాగే దిగజారిపోయారని అడుగుతున్న పోలీసు వ్యవస్థ నేను. అంటే పోలీసు వ్యవస్థకు ఒకసారి ఆలోచన లేదా? అంటే మీరు నిజంగా మనసు చంపుకొని పనిచేస్తున్నారా, లేకపోతే మీరు ఇంతే అని చెప్పి మీ తాలూకా డీజీపీ చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఒక ఎవరి మీద ఏ కేసు పెట్టాలో కూడా తెలియదు, ఎవడో ఫోన్ చేసి స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చి కోర్టుల ముందు సబ్మిట్ చేసే దుస్థితిలో ఉందా ఈరోజు పోలీస్ గవర్నమెంట్ పోలీస్ సిస్టమ్? ఆ ప్రణవ్ వాళ్ళ మీద ఏ కేసు పెట్టారండి, అచ్చయ్య నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెట్టారండి ఒక ఫోన్ కాల్లో మాట్లాడినందుకు? అంటే మీరు చేస్తున్న వ్యవహారం ఒకసారి డీజీపీ గారు కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా కాకి చొక్కాలు తీసేయండి, కాకి చొక్కాలు తీసి బ్లూ చొక్కాలు వేసుకోండి. కొన్ని రోజులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పబ్లిసిటీ పిచ్చికి ఎలాగో మీ కాకి చొక్కాలు తీసి పోలీసు వాళ్ళకి కూడా బ్లూ చొక్కాలు ఇచ్చేటట్టు ఉన్నాడు ఆయన. అవి వేసుకొని ఇంకా వైఎస్ఆర్సీపీ మాత్రమే చేస్తున్నట్టుగా చేయండి, పోలీసులు మిన్నించండి. ఈ రోజు మీద మీరు మీకు తీసుకునే జీతాలు కూడా జగన్మోహన్ రెడ్డి జేబుల్లోంచి తీసివ్వట్లా, జగన్మోహన్ రెడ్డి దాచుకున్న డబ్బుల నుంచి తీసివ్వట్లా, ప్రజల సొమ్ముని ప్రజలకి సేవ చేస్తారనే కాన్సెప్ట్తో
ప్రజల సొమ్మును తీసుకొచ్చి ఇస్తే అక్కడ ఉన్న తొత్తుల వ్యవహారం ఇస్తారా ఈరోజు పోలీసులు? ఒక్కసారి మీరు కూడా ఆశం ఫ్యాన్లకు ఒక్క మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, అడ్మినిస్ట్రేషన్ మీ పెయిడ్ పర్సన్స్ ముందు నుంచో పెట్టి ముదులు పెట్టడం కాదయ్యా. అడ్మినిస్ట్రేషన్ అనేది చూసి నేర్చుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆహార్యాన్ని చూసి నేర్చుకో, చంద్రబాబు నాయుడు గారి బిహేవియర్ని చూసి నేర్చుకో, చంద్రబాబు నాయుడు గారి మాట తీరును చూసి నేర్చుకో, చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ చూసి నేర్చుకో. చేత కాకపోతే రిజైన్ చేయి. అంతే తప్పించి వ్యవస్థలు నిర్వీర్యం చేసి ప్రజల సమస్యల్ని, ప్రజల ప్రయోజనాలని, ప్రజల సమస్యలు ఎలాగూ తీర్చలో ప్రజా ప్రయోజనాలు తీసుకెళ్లి నీ స్వార్థం గురించి తాకట్టు పెట్టొద్దని మరీ మరీ హెచ్చరిస్తూ, ఇంకొక మాట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విషయంలో ఒక మాట చెప్పాలి. మీరు అనుకుంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ మిస్సింగ్ కేసులు పెట్టేస్తే భయపడిపోతారు, లేకపోతే వాళ్ళని జైల్లో పెట్టేస్తే భయపడిపోతారని. 16 నెలలు జైల్లో ఉన్నవాడు సీఎం అయినప్పుడే పసుపు చొక్కా వేసుకున్న ప్రతి సైనికుడు మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు, మేము జైలుకి వెళ్లాల్సి వచ్చినా మేము రెడీ, మా మీద అక్రమ కేసులు పెట్టినా మేము రెడీ, తెలుగుదేశం కోసం పోరాడతాము, తెలుగు జాతి గురించి పోరాడతామని ధైర్యంగా ముందుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.